हाय फ्रेंड्स अंदर की नमस्कारम वेलकम टू लल्लूस रेसिपीस इरोज़ नेन मेकु ऊतप्पम विथ कोब्बरी एंड पल्ली चटनी एला तैयार चेसुकोवालो चूपिस्तानु इदी मॉर्निंग ब्रेकफास्ट का चाला बागुंटुंदी चाला हेल्दी कूडा एंदुकंटे वेजिटेबल्स अभी वेसुकुंटाम कदा सो हेल्दी ब्रेकफास्ट इलांटी टेस्टी एंड हेल्दी रेसिपीस इंका नेर्चुकोवालंटे ना चैनल नी सब्सक्राइब చేయడం మాత్రం మర్చిపోకండి। ఫస్ట్ ఊతప్పం బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి ఏమేం కావాలో చూద్దాము। ఒక కప్పు బియ్యం తీసుకున్నాను। బియ్యం మాత్రం 4 గంటలు నానబెట్టుకొని తీసుకోవాలి। తర్వాత 1/2 కప్పు అటుకులు ఇవి అప్పుడే నానబెట్టకర్లేదండి। మనం మిక్సీ చేసే ముందు వాష్ చేసుకొని ఒక 5 నిమిషస్ నానబెట్టుకుంటే సరిపోతుంది। తర్వాత ఒక కప్పు పెరుగు పుల్లటిదైతే మంచిది। ఒకటి బాయిల్ చేసిన పొటాటో తర్వాత salt మీ టేస్ట్ కి తగ్గట్టుగా। పొటాటో ఇక్కడ ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేయొచ్చు లేకపోతే స్కిప్ చేసేయొచ్చు। ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో బియ్యం నానబెట్టి ఉంచుకున్నాం కదా అవి వేసి ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి। వాటర్ వేసుకొని పేస్ట్ లా చేసుకోండి। ఇది ఇలా పేస్ట్ చేసుకున్నాక వేరే బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఇప్పుడు అదే మిక్సీ జార్ లో కడిగి నానబెట్టి ఉంచుకున్న అటుకుల్లని తర్వాత బాయిల్ చేసి ఉంచుకున్న బంగాళ దుంపని ఉప్పు పెరుగు వేసి అవి కూడా మెత్తగా వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ లా చేసుకోండి। ఇందులో బంగాళ దుంప యాడ్ చేస్తున్నాను ఎందుకంటే అది మనకి సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది। నేను ముందు చెప్పినట్టుగా మీకు బంగాళ దుంప వేసుకోవాలని లేకపోతే స్కిప్ చేసేయొచ్చు। తర్వాత నేను ఇది ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి పొటాటో వేస్తున్నాను। ఒకవేళ మీరు ఈ బ్యాటర్ ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి ఉంచుకున్నట్లయితే పొటాటో స్కిప్ చేసేయండి। ఇలా ఫైన్ గా పేస్ట్ చేసుకొని ఒక బౌల్ లోకి వేసుకోవాలి। తర్వాత ఇందులో మీకు నచ్చిన ఏమైనా వెజిటబుల్స్ వేసుకోవచ్చు। నేను ఇక్కడ టొమాటో క్యారెట్ ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చి మిరపకాయలు అన్ని ఫైన్ గా చాప్ చేసి వేసుకుంటున్నాను। క్యారెట్ అయితే గ్రేట్ చేసి వేస్తున్నాను। మీరు కావాలంటే ఇందులో క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్ని బ్యాటర్ లో బాగా కలిసేలా కలుపుకోవాలి। తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి। ఇప్పుడే salt కూడా సరిపోయిందో లేదో చూసుకొని ఒకవేళ చాలకపోతే యాడ్ చేసి శుభ్రంగా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన ఉంచండి। ఇప్పుడు కొబ్బరి పల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। దీని కోసం కొబ్బరి ఇలా ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి। తర్వాత 1/2 ఇంచ్ అల్లం 3 ఇంచ్ 4 వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు 2 పచ్చి మిరపకాయలు చనా పలుకులు 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు 1 టేబుల్ స్పూన్ తర్వాత 2 ఎండు మిరపకాయలు ఇంకా 1/2 టీ స్పూన్ ధనియాలు। ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ కొంచెం వేడయ్యాక ఎండు మిరపకాయలు ధనియాలు అల్లం వెల్లుల్లి తర్వాత పచ్చి మిరపకాయలు వేసి కొంచెం ఫ్రై చేసుకోండి। ఒక 4-5 సెకండ్స్ ఫ్రై అయ్యాక పల్లీలు వేసుకోవాలి ఎందుకంటే పల్లీలు బాగా వేగాలి అందుకే ముందే వేసుకొని ఫ్రై చేసుకోండి। ఊతప్పం తో ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి అందుకే చట్నీ కూడా మీకు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను। ఇప్పుడు పల్లీలు బాగా ఫ్రై అయ్యాక పుట్నాల పప్పు వేసుకోవాలి।
పుట్నాల పప్పు కూడా వేసుకొని 1/4 నిమిషం ఫ్రై చేసుకొని ఆ తర్వాత కొబ్బరి ముక్కలు చింతపండు కూడా వేసుకోవాలి ఇవి కూడా బాగా కలిపి చల్లారాక మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ చట్నీకి మనం తిరగమూత పెట్టుకుందాం దీని కోసం ఒక కళాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోండి అవి ఆవాలు కొంచెం చిటపటలాడాక 1/2 టీ స్పూన్ జీలకర్ర కొంచెం మినపప్పు ఒక ఎండు మిరపకాయ కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ పోపుని చట్నీ ముందు రుబ్బి ఉంచుకున్నాం కదా అందులో వేసుకోండి వేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి అంతే కొబ్బరి పల్లి చట్నీ రెడీ అయిపోయినట్టే ఈ లోపల మనకి మనం ముందుగా కలిపి ఉంచుకున్నాం కదా ఊతప్పం కోసం బ్యాటర్ అది కూడా రెడీ అయిపోతది చూడండి అరగంట అయిపోయింది ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి మీరు బేకింగ్ సోడాకి బదులుగా ఈనో కూడా వేసుకోవచ్చు ఒకవేళ ఈనో వేసుకున్నట్లయితే పెరుగుని అవాయిడ్ చేయండి అదొకటి గుర్తుంచుకోవాలి తర్వాత మీరు బ్యాటర్ గాని నైటే ప్రిపేర్ చేసుకున్నట్లయితే బేకింగ్ సోడా స్కిప్ చేసేయొచ్చు నేను ఇది ఇన్స్టెంట్ గా చేస్తున్నాను కాబట్టి బేకింగ్ సోడా వేసి చేస్తున్నాను తర్వాత బ్యాటర్ గనుక థిక్ గా ఉంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు ఊతప్పం వేసుకోవడానికి స్టవ్ మీద దోశ పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు ఊతప్పం బ్యాటర్ ఉంది కదా దాన్ని వేసుకొని కొంచెం మనం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్నాక మూత పెట్టి లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి చూడండి ఇలా ఒక సైడ్ కొంచెం కుక్ అయ్యాక ఇప్పుడు రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని శుభ్రంగా కాల్చుకోవాలి సెకండ్ సైడ్ కుక్ చేస్తున్నప్పుడు కవర్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే వెజిటబుల్స్ మనకి ఆల్్రెడీ కుక్ అయిపోయి ఉంటాయి సో ఇలా ఇంకో 1 మినిట్ కుక్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా రెండు వైపులా కాల్చుకున్నాక తీసి వేరే ప్లేట్ లో ఉంచుకోండి ఇప్పుడు ఇంకొకటి కూడా మీకు అలాగే చేసి చూపిస్తాను అంతే అండి ఊతప్పం విత్ కొబ్బరి అండ్ పల్లి చట్నీ రెడీ చాలా సాఫ్ట్ గా కొంచెం క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి ఈ ఊతప్పం మనం అల్లం చట్నీ తో కూడా సర్వ్ చేసుకోవచ్చు తర్వాత నేను చేసిన కొబ్బరి పల్లి చట్నీ తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై